నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగను. ఇప్పుడు మనకి మహిమనివ్వడానికి పరము నుండి భూమికి దిగి వచ్చిన ఆ రక్షకుడెవరు? యేసుక్రీస్తు. నేను అంటాను, పాపాన్ని దూరం చేయడమే కాదు ఆయన ఇచ్చేది ఏంటో చెప్పిన ఆ మహిమను కూడా మనకి ఇస్తున్నాడట. అందుకే బైబిల్లో వాడబడిన పదం ఏంటంటే మహిమాంకీటములతో ఆయన మనల్ని పలకరించి మనల్ని ఆహ్వానిస్తాడట. మహిమా కిరీటాన్ని మనం పోగొట్టుకున్నాం కనుక మనం ఒక వచ్చే జాడ్జాలే కాదు, ప్రకృతికి కూడా ఏమొస్తుందట, ఈ రోగాలు పట్టి బీడుస్తున్నాయి. ఎందుకు ప్రకృతిలోకి రోగాలు వచ్చాయి? ఎందుకు మనిషిని రోజు రోజుకి ఒక్కొక్క రోగం పలకరిస్తుంది? స్ట్రెంగ్త్ ఏమైపోయింది మానవుడికి అంటే పోయింది దేవుడి ఇమేజ్. ఎప్పుడైతే మానవుని యొక్క దేవుని యొక్క స్వరూపాన్ని మానవుడు పోగొట్టుకున్నాడో, ఇక వచ్చే విన్నే కాదు, ప్రకటన గ్రంథంలో రాయబడిన మాట్లాడు చెప్పిన కొందరికట ఒక రోజట ఆక్సిజనే అందదట. ముద్రలోక ముద్ర అది. పక్కోడు అంటాడట, నువ్వు బాగానే ఉన్నా నాకు గాలి అందట్లేదంటే వాడికి అందదు. మరి ఇంకా జరగలేవి జరుగుతాయి, మనకు అందుద్ది వాడికి అందదు. ఏమైందంటే అలాంటి పరిస్థితి కూడా యూనివర్స్లోకి రాబోతుంది. ఎందుకు యూనివర్స్ రూపం ఎందుకు మారిపోయింది? ఎందుకు ఇలాంటి రకరకాల పేర్లతో రోగాలు పిలుచుకుంటున్నావంటే మనిషి కిరీటాన్ని పోగొట్టుకున్నాడు. కరోనా అని చెప్పి దాని కిరీటం అని పేరెట్టం, అసలు కిరీటం పోయిందన్న సంగతి మనకు అర్థం. అసలు రోగం వచ్చింది ఎప్పుడో మనిషి, ఆ రోగం ఎప్పటి నుంచో పట్టి పీడొస్తుంది. అదే పౌలు గారు చెప్పాడు, ఏమన్నా చెప్పినా అందరూ ఏ భేదము లేదట. వీడు ధర్మశాస్త్రం అందున్నాడు, వీడు వేదాలు అందున్నాడు, వీడు ఇది వీడు అది, వీడు పండితుడు వీడు ఫిలాసఫర్, ఏ భేదము లేదట. సైంటిస్ట్ అని లేదట, సామాన్యుడు అని లేదట, మనిషి చేసింది ఏంటంటే ఏ భేదము లేకుండా అందరూ పాపము చేసి గాడ్స్ ఇమేజ్ని పోగొట్టుకున్నట, గుర్తింపును కోల్పోయారట. ఆ గుర్తింపును కోల్పోయి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నామట. ఆ మహిమ ఇంకా రావడానికి ఎదురు చూస్తుంది. దేవుడు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. ఆ గ్లోరీని అందుకోవాలనుకుంటే ఇప్పుడు మీకు అర్థమైపోవాలి, పాపం అనగానే ఎలా కొలవాలంటే దేవుడిలో లేనిది మనిషిలోకి ఏదొచ్చినా అది పాపమే, అది పాపం అని కొలవడం. నేను ఏ జంతువును చంపలేదండి, ఏ కూర మొక్కను ఇరవలేదండి, ఏ సేవనే చంపలేదు, ఇది కాదు డెఫినేషన్. డెఫినేషన్ ఏంటంటే దేవుడు కోరుకున్న లేదా ఆయన సుగుణాలు మనలో మిస్ అయిపోవడమే పాపం. దేవుళ్ళ వ్యభిచారం లేదు మనలోకి వచ్చింది పాపం. దేవుళ్ళ దొంగతనం లేదు మనలోకి వచ్చింది పాపం. అబద్ధ సాక్ష్యం దేవుళ్ళో లేదు, అబద్ధాలాడే స్వభావం మనలోకి వచ్చింది పాపం. నరహత్యాయన చేయడు కానీ మనిషిని మనిషిని చంపుకుంటున్నాడు, ఇది పాపం. ఇలా కొలుసుకుంటూ పోండి. దేవుణ్ణి అలా మీరు ఒక రెఫరెన్స్గా తీసుకుంటే ఆయనలో లేనివన్నీ మనలో ఉన్నాయి కనుక ఇదే పాపం, ఇదే మనం పోగొట్టుకున్నామట. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి ఇప్పుడు చూడండి, కాబట్టి 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 నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందల విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. కాబట్టి ఆయన కృపచేతనే. ఇక మరలా దేవుడి యొక్క ఇమేజ్ సంతరించుకోవాలంటే నా వల్ల అవదట, ఇక దేవుడే ఒక కృపనిచ్చాడట. ఆ కృప ఏంటంటే తన కుమారుణ్ణి మన కొరకు ఇవ్వడమే. ఆ కుమారుణ్ణి మనకిచ్చి ఆయన యందు నమ్మిక ఉంచిన వారిని విమోచన ద్వారా, క్రీస్తు విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులు. అంటే ఆ పాప రోత ఆ సాతాను స్వరూపాన్ని సరిపేసి క్రీస్తు స్వరూపాన్ని అందరినీ ధరించుకోవాలని ఇచ్చ కలిగి ఉన్నాడట. ఎవరు ఇప్పుడు ఎవరైతే యేసుక్రీస్తు యొక్క ఆ స్వరూపాన్ని ఆకర్షించి వస్తారో, ఆయన స్వరూపానికి ఆకర్షింపబడతారో, నమ్ము అని అందరికీ ఆయన కృపచేత. చాలా ఈజీ అయిపోయిందట. ఆ నమ్మిన వారందరికీ మరలా ఇచ్చే ట్యాగ్ లైన్ ఏంటంటే, మన మెడలో వేసే ట్యాగ్ ఏంటంటే, అప్పుడు వేసే ట్యాగ్ ఏంటి చెప్పిన యువర్ క్రైస్ట్ ఇమేజ్ అని వేస్తాడు. మనం క్రీస్తు యొక్క స్వరూపం. అలాంటి స్వరూపంలోకి రావడమే క్రిస్టియానిటీ. అదే బైబిల్ ఇస్తున్న నిర్వచనం. పాపం అనగేంటి? దేవుళ్ళో లేనిది చేయడం పాపం. దేవుడిచ్చే మహిమేంటి? దేవుడిచ్చిన గుణాలు ఆయనకి జిరాక్స్ కాపీలా యూనివర్స్లో ఉండాల్సిన మనం కోల్పోవడమే పాపం.
ఆ కోల్పోయిన దాన్ని మరలా మక్కికి మక్కి చూపించింది భూమి మీద యేసుక్రీస్తు. ఆయన చూపించడానికే కాదు మనకివ్వడానికి కూడా వచ్చాడట. మరలా ఈ జీవితం ఆ ఇమేజ్ నాకు ఎక్కడ ఉంటుందంటే ఓడ బారిన ఒక లోకం ఉంది, ఆ లోకంలో మరలా అందరూ ఎలా ఉంటారట అంటారు, ఈ నల్లగొన్నాడు తెల్లగొన్నాడు అలా ఉండదట. ఇంకా రోజు అందరూ ఎలా ఉంటారు, ఆ గొర్రె పిల్ల దగ్గర అందరూ ఆయన పోలట్టే ఉంటారట. యోహాను పులకించిపోయి రాసిన పత్రికల మాట. మనం ఎలా ఉంటాం మనకు తెలియదు, కానీ ఆయన వచ్చినప్పుడు ఆయన ఎలా ఉంటాడో మనం కూడా అలానే ఉంటాం. ఆ రోజు ఎవరో ఎవరో అన్నది ఇంక లేదు, ఇక అందరూ ఎలా కనబడతారు చెప్పినా ఆ మెస్సేజ్ లాగే కనబడతారట. ఆ గుంపులు అందరూ తెల్లని వస్త్రంలో, అందరూ క్రీస్తు స్వరూపంలో, అందరూ దైవత్వంలో పులకించిపోయి ఇక మనం చేసే పని ఏంటి చెప్పినా, రేపు ఏమండుకోవాలి ఇలాంటివి ఏముండవట, ఏం చేయాలో తెలియక ఆ మహిమా లోకంలో మనం చేసే ఒకే ఎక్కువ పని పని ఏంటి చెప్పినా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ అనే దేవునికి ప్రైజింగ్ చేస్తూ ఉండిపోతామట. ఇంకా అంతకు మించింది ఇంకేమి ఈ జీవితానికి అవసరం లేదని ఆ రోజు మనకు అర్థమైపోతుందట. కాబట్టి ఇమేజ్ పోగొట్టుకోకండి. ఆ దేవుడు కోరుకున్నది ఇంకా ఇస్తాడు. ఆయన దగ్గరికి జరిగితే మనం ఆ గ్లోరీనెస్లోకి మరలా వెళ్ళిపోతాం. గాడ్ బ్లెస్ యూ.